కూడా బలంగా కూర్చోండి. ప్రజలకు జరిగిన కష్టాలని కానీ నష్టాలు కానీ బలంగా మాట్లాడగలిగి ప్రస్తావించగలిగే ధైర్యం లేని సమయంలో మీరు రాజకీయాలకు పనికిరారు. మీ కుటుంబం రాజకీయాల్లో రావాలి అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉండాలి, పైక వర్గాలకు సంబంధించిన వ్యక్తులై ఉండాలి, అలాంటి కుటుంబాలే ఉండాలి. మీరు వచ్చి మళ్ళీ ఏం చేస్తారని అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక మాట అంటే కంఠం తగిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కేవలం చాలా బలంగా ధైర్యంగా ఎందుకు పార్టీ పెట్టానంటే విసిగిపోయాం సగటు సమాంతర రాజకీయ వ్యవస్థలు. ఒకసారి మాట మార్చి ముఖ్యమంత్రి గారు ఉదాహరణ, ఆయన మాట్లాడే పద్ధతి ఒకరోజు తెలంగాణ ఇవ్వాలంటారు, ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాపాడాలంటారు, ఇది స్పష్టత లేదు. ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణలో తిరగలేని వ్యక్తి, తెలంగాణలో నాయకులకి ఎదురు చెప్పలేని వ్యక్తి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం లేదు. ఒకవైపు తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రజల్ని దోపిడీదారులు కుట్రదారులు పెడతా ఉంటే ప్రజల్ని వేరు పాలకులను వేరని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పే ధైర్యం ఉండే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీకు చంద్రబాబు గారి సంగతి తెలుసు, కళ్ళ పెరగకుండా పాము చావకుండా ఆ ప్రాసెస్ ఆయన మాట్లాడతారు. ఒక్క దమ్ముతోటి ధైర్యంతో తెలంగాణ వాదానికి బలంగా చెప్పగలిగింది ఒక పవన్ కళ్యాణ్, ఒక జనసేన పార్టీనే. మనకి భయాలు ఈ రోజుకి తిరగమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి ఆంధ్రాకు వచ్చి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అని చెప్పి చెప్పగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి అంటారు మీరు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మా ఇంటి అపచులు తిట్టే ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ అంత ధైర్యం మీకు? తెలంగాణ నాయకుల్ని ధైర్యం లేదా మీకు? డబ్బు లేదా? అంటే పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి సినిమా వాడు సినిమా హీరో ఏం చేస్తాడు అనుకుంటారా? ఏ మాకు దమ్ములు లేవనుకుంటున్నారా మీరు? ధైర్యం లేదనుకుంటున్నారా మీరు? ఏ మాట్లాడలేదు. మా ఇంటి ఆడపడుచులు కూర్చొని నువ్వు ఇష్ట రాజ్యంగా మాట్లాడితే మాకు పౌరుషం రాజా రాజా మాకు వస్తుంది కదా. నడి రోడ్ల మీద నిలబడి మాట్లాడగలిగే దమ్ముదన్న నాయకుడిని జాగ్రత్త మర్చిపోకండి. ఎందుకు మాట్లాడమంటే జనమైన ఉన్నది విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు, బాధ్యతతో మాట్లాడటానికి, బాధ్యతతో చెప్పడానికి. గత కాలం రాజకీయ వ్యవస్థ చేసిన తప్పులు మళ్ళీ మనం చేయకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత రెచ్చగొట్టినా సరే ఏం నేను మాట్లాడలేనా. మా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడుతూ ఉంటే అరే మా తల్లి నేర్పిన సంస్కారం, మేము ఆడపడుచులు గౌరవించేవాళ్ళం, ఆడపడుచుల్ని దుర్భుషలు ఆడవాళ్ళం, దుర్భుషలు ఆడవాళ్ళం కాదు, అందుకని మేము కామ్గా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ప్రాంతానికి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మీరు నిలబడాలంటే వెళ్ళి మీరు అడగండి, శాసనసభకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి. ఇన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి నా అర్థం కాదు. ఒకవైపు ఆంధ్రులు అంటే తెలంగాణలో మన దోపిడీదారులుగా ఆస్తులు దోచుకుపోయేవాళ్ళుగా మాట్లాడుతుంటే ఒక్క ఆంధ్ర నాయకుడి దమ్ము ధైర్యం లేదు, గట్టిగా మాట్లాడలేరు. ఏదైనా మాట్లాడితే వీళ్ళు కాంట్రాక్ట్లు రావేమో, పరిశ్రమలు రావేమో, మా ఆస్తులు పోతాయేమనే భయాలు తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాడు కూర్చోబెట్టి రాజకీయాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నా పంచకట్టు ఎందుకు కట్టాను? నేను ఆంధ్రుడు అని చెప్పడానికి నేను పంచకట్టు కట్టాను. ఆత్మగౌరవాన్ని
ఆంధ్రుల ఆత్మగౌరవానికి సాటి చెప్పడానికి నేను పంచకట్టు కట్టాను. తెలుగు వాడిని ఆంధ్రుడు అని చెప్పడానికి విసుగు నాకు ఎక్కడుందంటే, ఉన్న పరిస్థితుల్లో నేను నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి చాలా ఆశించాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నేను వారి దగ్గరికి వెళ్ళలేదు, వారు మన దగ్గరకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన ఆఫీస్కి వచ్చి మన సహాయం అడిగితే మేము చాలా పెద్ద మనసుతో చేశాం. ఎలాంటి పెద్ద మనసుతో చేశామంటే, మనో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయనని కాదని, నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిని కాదని, నా వదిన్ని కాదని, నా తల్లిని కాదని, కుటుంబం వదిలి ఎందుకు వచ్చాను తెలుగుదేశం పార్టీ కంటే, నా అన్నదమ్ముల్ని, నా ఆడపడుచుల్ని, నా ఆంధ్ర ప్రజల్ని రక్షించుకోవడానికి, ఆత్మగౌరవం నిలబెట్టడానికి నేను ఇంత త్యాగం చేసి వస్తే. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళి కాంగ్రెస్ అంటే కుంభక్క అవుతా ఉంటే చాలా బాధ కలిగించింది. ఇదే ఉత్తరాది నాయకులు మనకి ఎలా ఉందో చూడండి. ఇదే ఢిల్లీలో తెలుగుదేశం నాయకుల్ని చెత్త కింద కొట్టి, చొక్కాలు పీకి, బయట బట్టలు లాగి ఓడ తీసి పార్లమెంట్లో కొడతా ఉంటే, అప్పుడు అలా రాష్ట్ర విభజన చేస్తే తలుపులేసి, పార్లమెంట్ తలుపులేసి తెలుగుదేశం నాయకుల్ని కొట్టి బయటికి తరివేస్తే, వీరు ఈ రోజు అలాంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఏం రాహుల్ గాంధీకి తెలియదు ఆ రోజు అన్యాయం జరుగుతుందని, రాహుల్ గాంధీకి తెలియదా కాంగ్రెస్ నాయకులు చెప్పిందే మీకు భేదమా ఆ రోజున, అరే సొంత అన్నలు కాదని వచ్చాను కాంగ్రెస్ అంటే. అలాంటి నేను వస్తే సిగ్గు లేకుండా తెలుగుదేశం నాయకులు మన ఆంధ్రుల్ని పార్లమెంట్ లో మన ఎంపీలని బట్టల్లా కొడితే కూడా వీళ్ళకి సిగ్గులే. తెలుగుదేశం నాయకులకి సిగ్గు, శరం, పౌరుషు, లజ్జ ఏమీ లేకుండా తయారు తెలుగుదేశం నాయకులు. నాకు ముఖ్యమంత్రి గారు, నా ఉద్దేశం కూడా ఎవరు ఉన్నా కానీ ఎందుకు సపోర్ట్ చేశానంటే, అరే కొన్ని సమయాలు వస్తాయి చరిత్రలో, కొన్ని సమయాలు వస్తాయి, అలాంటి సమయాల్లో రాష్ట్రానికి నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి. పార్టీలకు అతీతంగా, మన వర్గాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు 2014లో వచ్చినప్పుడు ఇంత అండగా జనసేన పార్టీకి, ఇంత అండగా తెలుగుదేశం పార్టీకి జనసేన నిలబడినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళు గుర్తించలేకపోయారు. ముఖ్యమంత్రి గారిని కూడా మేమేం అడగల, ఒక పదవలేదు మాకు, ఏం అడగలేదు. మేము అడిగిందల్లా మంచి బలమైన పరిపాలన అందించండి అని. ఇప్పుడు ఏ మూలకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఎక్కడో చోట అవినీతి, ఎక్కడో చోట ఇసుక మాఫియాలు, ఎక్కడో చోట ఇసుక మాఫియాలు ఇవన్నీ విసిగిపో. నిన్న నేను కోరుకుంటుంది కూడా ఎక్కడ చోట చాలా బలమైన, ఒక బలంతో, ఒక చాలా బలమైన రాజకీయ వ్యవస్థను పట్టుకురావాలి, బాధ్యతతో కూడిన వ్యవస్థను తీసుకురావాలి. రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులకు వెయిట్ చేశాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మన కాకినాడలోనే సభ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజున తెలుగుదేశం నాయకుడికి ఏ రోజున నాకు అండగా నిలబడలేదు. నేను ఒకవైపు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, లోకేష్ గారు కానీ, కనీసం ఒక పంచాయతీ ప్రశ్న ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి కొడుకైతే ఉండొచ్చు, ముందు మీరు పంచాయతీ ఎన్నికల్లో నిలబడి ఒక ప్రెసిడెంట్ ఎప్పుడు మాట్లాడాలని విమర్శించాలంటే, మీ తండ్రికి ముఖ్యమంత్రి అవ్వడానికి దానికి అండగా జనసేన పార్టీ నిలబడింది. మీకు ఈ రోజున ప్రతి ఎక్కి మమ్మల్ని దొంగ దెబ్బలు తీయడానికి మిమ్మల్ని మేము సపోర్ట్ చేయలేదు, ప్రజలకి చేస్తారని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతమైన అవినీతి పెరిగిపోయింది,
ముఖ్యమంత్రి గారికి వయసు రావటం లేదేమో, లేదంటే పట్టు లేకపోతే కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని తప్పలేమో. ఆయనకి పిల్లల మీద పట్టు తప్పింది. ఎంతసేపు రివ్యూ మీటింగ్స్ రివ్యూస్ అని చెప్పి అధికారులు మాట్లాడటం తప్ప ఎక్కడక్కడ కూర్చొని మాట మచ్చకుండా ఒక మాట పట్టుకుంటే దాన్ని పట్టుకునే దిశలో ఆయన లేరు. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి ఇది మన హక్కు. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఈ హక్కుని ఒకవేళ ఇవ్వలేని పక్షంలో మనం చేయాల్సిందల్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరం కూర్చొని నెట్టుకోవటం ప్లీజ్ పడిపోతాం ప్లీజ్ అలా చేయదు. మీ బాధను అర్థం చేసుకోదాం, మీ ప్రేమను అర్థం చేసుకోదాం, కొంచెం శాంతించండి. దయచేసి అందరూ ముందుకు వస్తే ఇబ్బంది అవుద్ది, మనం చాలా బాధ్యతగా తీసుకెళ్ళాం. దయచేసి కూర్చో దయచేసి రావు. ఈరోజు మన జనసేన పార్టీ తీసుకున్న తర్వాత ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వారితో కలిసి ప్రయాణించాం. ఒకటే విమానంలో ప్రయాణించాం, హెలికాప్టర్లో తిరిగాం. మనందరం మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి మీద నాకు చెప్పింది గాంధీనగర్లో కూడా, మీరు అందగలండి మా రాష్ట్ర ప్రజలకంటే. నేను భారతీయ జనతా పార్టీని తిడుతున్నప్పుడు వారికి సమ్మణ చేశారు ముఖ్యమంత్రి గారు. ఒకవైపు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వారిని మా కొడుకు తాతగారిని పిలిచి బంగాలు కలుపుకొని సన్మానాలు చేయించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులకి. ఒక్క జనసేన పార్టీ, ఒక్క పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి ఏ స్థాయిలో ఉన్నా కానీ మాకు అన్యాయం జరిగింది చాలా బలంగా గొంతెత్తింది ఒక జనసేన పార్టీ. ఇలాంటి మాట్లాడే పరిస్థితుల్లో ఒకవైపు మనం భారతీయ జనతా పార్టీకి జాతీయ పార్టీలతో అంత బలమైన పోరాటం చేస్తుంటే ఏ రోజున కూడా మాకు నిలబడలేదు ముఖ్యమంత్రి గారు. విసిగిపోయి కొంతకాలం చూశాను, 2 సంవత్సరాలు చూశాను. ఒక 3.5 ఏళ్ల తర్వాత వారి అవినీతి పెచ్చుమీరి ఇక అన్యాయం అవినీతి విలయ తాండవం చేస్తాను, ఇంకా మాట్లాడలేక తప్పలేదు. మన వాళ్ళు తప్పు చేస్తున్నా. మా అన్నయ్య గారు కేవలం కాంగ్రెస్ ఉన్నారని చెప్పి నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ సపోర్టిస్తే, నేను సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా అవినీతిమయంలో కోరుకుపోతుంది. ఎలా మాట్లాడాలి, ఎలా ఎదిరించాలి చూసి బలంగా మాట్లాడాను. ఏ వదిలినా వాళ్ళు మాట్లాడితే ప్రూఫ్లు అడుగుతూ ఉంటారు. మన వంతాడు గ్రామానికి వెళ్ళిన అవినీతి వేదింగ్ని ప్రూఫ్లు ఇచ్చాను. దాని మీద నిర్ణయాలు తీసుకోరు. ఈరోజుకి మాట్లాడితే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. డిఎస్సి ఎగ్జామ్స్, టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ గురించి కనీసం బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. కనీసం టీచర్లు నిరుద్యోగ టీచర్లకు సంబంధించి 23,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు అన్ని 6,000 చిల్లరకు చేశారు. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అది కూడా ఒక్కరితో కాకుండా ఒకవైపు గిరిజన విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుకుంటూనే మళ్ళీ డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ టీచర్లకి మీరు ప్రవేశపరిచి హాజరవచ్చంటే ఒక ఉద్యోగానికి ఆల్రెడీ 4-5 లక్షలు ఉన్న వాళ్ళకి అదనంగా ఇంకొక 6 లక్షలు పట్టుకునే పరిస్థితి పట్టుకొచ్చారు. ఇవన్నీ మనకి ఏం సూచిస్తానంటే వీళ్ళకి ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు. ఎవరికి సమయం లేదు. ఏ మూలకి వెళ్ళినా, ఏ కార్నర్కి వెళ్ళినా నా ఉద్దేశం ఒకటే, మీరు 1,000,000,000,000 దెబ్బలు చేయగలుగుతున్నప్పుడు ఒక పట్టుబడి 10,000 ఉద్యోగాలు మన నిరుద్యోగులకి మీరు ఇవ్వలేరా అని చెప్పి నాకు నా మనసు చాలా గాఢవంగా ప్రశ్నిస్తూ ఉంది. అలాగే మన కాకినాడకి వెళ్తే అన్యాయం ఎక్కడ, అవినీతి ఎక్కడ అంటారు. మన కాకినాడకి వెళ్తే పాపం రెల్లి కులస్తులకి వారి కాలనీ కోసం పెట్టి నాకు ఇవ్వలేదు. ఒక వైసీపీ నాయకులు మాట్లాడితే మేము అందరం చెప్తారు, బడుగు బలహీన వర్గాలకి మీరు ఎక్కడున్నారు. మీ ఎమ్మెల్యేనే, మీ వైసీపీ ఎమ్మెల్యే గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఆయన ఎవరు, ఆయన అడ్డగోలుగా అంటే బంధువు
రెండు కులస్తాల భూమిని దోచేసుకున్నాడు ఆయన. వారికి ఇవ్వాల్సిన భూమిని కానీ వారికి బయటికి వెళ్ళగొట్టేసి వారు ఈ రోజుకి శిలాఫలకు వేశారు. కానీ ఒకరు మీకు అండగా నిలబడలేకపోయారు. నాకు ఇవి బాధ కలుగుతున్నాయి. ఈ రోజుకి పాపం రెండుకొస్తాను ఆ కాలనీలో పడిపోయి ఎలకల చేత కనిపించుకొని పాములలోకి వచ్చి ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉంటే కూడా కనీసం తెలుగుదేశం ప్రభుత్వానికి చలనం లేదు. దీనిని అడిగే ప్రతిపక్ష నాయకుడు రోడ్ల మీద తిరిగి బుగ్గలు నిమ్మడం తప్ప వెళ్ళి బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడ్డాయన. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మీకు ప్రజాస్వామ్యం మీ చాలా బలమైన బాధ్యత. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఎలాగో ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టలేకపోయారు. కనీసం బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కింద అయినా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళండి. నేను ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేని నేనే ఇన్ని ప్రజా సమస్యల్ని బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క సమస్యకి పరిష్కారం ఇవ్వగలుగుతున్నప్పుడు మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష పదవి వహిస్తూ మీరు అసెంబ్లీకి వెళ్ళి వెళ్లకుండా పారిపోతే ప్రజలకి మీరు ఏమి న్యాయం చేయగలరు? మీరు కూర్చోబెట్టి ఓదార్పు యాత్రలు చేస్తూ కూర్చుంటేట్లా? మీ బాధ్యత మీకు ప్రజలు ఓట్లు వేసింది, మీరు అసెంబ్లీకి వెళ్ళి నిలబడాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాల్సిన బాధ్యత మీకు ప్రజలు ఇచ్చారు. దానిని మీరు మర్చిపోకండి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, మరిన్ని పెద్ద కలుగుతున్న అన్యాయాన్ని వెళ్ళి తీర్పాలబడండి అసెంబ్లీకి వెళ్ళి, అప్పుడు మీ మగతనం బయటకు వస్తుంది. ముఖ్యమంత్రి గారికి మీరు అడిగేది, మీరు కోరుకుంటున్నది ప్రతి సభలో చెప్పడం, మీరు సీఎం సీఎం నడిచిన ప్రతిసారి, మీరు సీఎం సీఎం నడిచిన ప్రతిసారి నేను ఒకటే నిన్న, నేను సినిమాలో ఉన్నప్పుడు సినిమాలోకి రాకముందు ఒక ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వ్యక్తిని వినుకున్నాను. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ప్రతిపల మన సంకల్ప బలం ఎంత ఉంటుందని చెప్పి నేను రోజు అనుకునేవాడు. ఒక ఇంట్లో ఒక పెద్ద హీరో ఉంటే ఇంకో వ్యక్తి ఎదగలడు అనుకునేవాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మీరు సీఎం సీఎం పవన్ కళ్యాణ్ అరుస్తూ ఉంటే నాకు ఏదో సీఎం అవ్వాలని కోరిక లేదు. నాకున్నదల్లా సమాజంలో బలమైన మార్పులు తీసుకురావాలి. అది 2009లో అప్పుడు రాజకీయ పరిస్థితుల్లో నిజంగా నిలబడాలి, నిలబడితే మార్పు చేసడమే అని నిలబడ్డా అనుకున్నాను. నేను ఎందుకు కులాల ఐక్యతని పదం మాట్లాడంటే కులాల ఐక్యత ఎందుకు అవసరం అంటే ఆ రోజు 2009లో చిరంజీవి గారిని దెబ్బకొట్టిన వ్యక్తులు కూడా బయటపడగలరు. ఆయనంటే ప్రాణం కొట్టే మేమేంటి చచ్చిపోతా ఉన్నా అని చెప్పి ఒక స్కూటర్ వేసుకొచ్చి 2008లో ఒక చిన్నపాటి స్కూటర్ వేసుకొచ్చి అమ్మ మేమంట చచ్చిపోతామని చెప్పి ఆయనకి అసిస్టెంట్గా వచ్చి ప్రెస్ మీట్స్ బ్రీఫింగ్ ఇచ్చే వ్యక్తి ఒక కన్నబాబు అనే ఒక వ్యక్తి. నేను ఒకవైపు సినిమాలన్నీ వదిలేసి అమ్మయ్య ముఖ్యమంత్రి అయితే ఏదైనా మంచి జరుగుతుంది మా రాష్ట్ర ప్రజలకని నేను పోటీ చేయలేనా, మన తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేయలేనా, వైజాగ్ జిల్లా నుంచి పోటీ చేయలేనా, ఎక్కడి నుంచి పోటీ చేయలేను? నేను అనుకుంది ఒక బలమైన నాయకుడు చిరంజీవి లాంటి వ్యక్తి వస్తే తాను మంచి జరుగుద్దామని ప్రయత్నం చేశాను. నేను అలా ఆలోచిస్తూ ఉంటే ఉదాహరణకి కన్నబాబు గురించి ఎందుకు చెప్తానంటే కన్నబాబు గొప్ప వ్యక్తి అని కాదు, ఒక మామూలు తిరుగుళ్ళు, సర్వసాధారణంగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తులు, అదే ఈ అసెంబ్లీలో ఈ సంవత్సరం చెప్పే వ్యక్తి, స్కూటర్లో వచ్చిన వ్యక్తి ఈ రోజున అడ్డదిడ్డంగా అవినీతి చేసి ఎట్లా అయిపోవడం మీ అందరికీ తెలుసు. కన్నబాబు లాంటి అలాంటి కన్నబాబు ఏ కులం, వేరే కులం ఏం కాదు, కప్పు వేరే నువ్వు నువ్వు ఎత్తున ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు కులాన్ని అర్థం చేసుకుంటాను, కులానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తాను.
నేను పుట్టిన కులం కావచ్చు, నేను తీసుకున్న రెల్లి కులం కావచ్చు, నేను అట్టుకున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గౌరవిస్తాను అన్ని కులాలకి. ఎందుకు నమ్మట్లేదంటే కేవలం ఒక కులం మీద ఆధారపడే రాజకీయ నాయకులందరూ ఏ వాస్తవానికి అందరికీ అవమానం జరిగితే కూడా ఏ ఒక్కరు నిలబడలేకపోయారు. కానీ నేను నా సినిమాని ఒక కులం చూస్తే నాకు డబ్బు నాకు డబ్బు నాకు పేరు వచ్చిందా? అన్ని కులాలు అన్ని మతాలు సర్వ మొత్తం సమానంగా ఆదరిస్తేనే ఈరోజు పవన్ కళ్యాణ్ మీ ముందున్నాడు. అలాంటిది నేను ఒక కులాన్ని ఎలా వెనుకేసుకొస్తాను? ఒక కులాన్ని ఒకవైపు నేను ఇంత బాధ్యతతోటి ఇంత అవగాహనతోటి నేను మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం నాయకులు లోకేష్ గారి మామగారు శ్రీ బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ సభకు సమన్వయం ఉత్తరాంధ్రలో మాట్లాడుతూ ఉంటే వారికి ఎవరు వస్తారు? అతని చుట్టూ తిరిగేది శంకర్ చేత నా కొడుకులు అలగా జవనం మాట్లాడుతూ ఉంటే చాలా బాధ కలిగించింది. నన్ను అన్ని కులాలు సమానంగా చూస్తారు అలా మాట్లాడచ్చా ఒక నాయకులు? ముఖ్యమంత్రి గారు మీ వియ్యంకులకి చెప్పండి బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పండి. నేను ఓట్ల కోసం రాజకీయాలు చేయను. వీళ్ళంటే వీళ్ళంటే ఓట్లు పోతే నాకు విసుగు. కుల ప్రాతిపాదికన కనుక మనం సమాజాన్ని విడగొడితే అది విధ్వంసానికి కారణమవుద్ది. అలా జరగకూడదు. ఆంధ్రుడు తెలుగువాడు అంటే అన్ని కులాల సమ్మేళనం, అన్ని మతాల సమ్మేళనం. ఇంత ఉదాహరణ శ్రీతో మాట్లాడుతున్నప్పుడు బాలకృష్ణ గారు కూర్చోబెట్టి ఇలా మాట్లాడటం, ముఖ్యమంత్రి గారు ఏ రోజున కరెక్ట్ చేయలేదు. ఒకవైపు వాళ్ళ దుంగిలేరు ఎమ్మెల్యే మాదిగ కులాలకు సంబంధించిన వ్యక్తిని ఒక పేరుతో దూషిస్తారు, మాల కులాలకు చెందిన పిలిచి వారిని మాల కులంతో దూషిస్తారు. ఇటువైపు నిన్నటికి మత్స్యకారులు మన గ్రామానికి వెళ్తే మనకి ఉత్తరాంధ్రలో వారు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, వారు మంత్రి అచ్చెన్నాయుడు గారు మత్స్యకారులు కులం పేరుతో దూషిస్తారు. ఒకవైపు జనసేన కులాల ఐక్యత గురించి పెద్ద విశాలమైన హృదయంతో మాట్లాడుతుంటే మీరు కులదోషం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకుడిగా ఉన్నాం, మీరు ఇలాంటి కులాల పద్ధతిలో మీరు కానీ ప్రదర్శిస్తే మిమ్మల్ని ఎవరు క్షమించం. మిమ్మల్ని ఖచ్చితంగా వెనకడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. జాగ్రత్త, అందరూ కూడా తెలుగుదేశం నాయకులు కులదోషానికి పాల్పడితే మటుకు మేము చాలా బలంగా చెప్తున్నాం, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి సమానమైన గౌరవం ఇవ్వలేని పక్షంలో నన్ను వేరే వ్యక్తిని చూస్తారు, అలాంటి వాటికి భయపడను. నేను నిజంగా విసిగిపోయాం. ఎంతసేపు కూర్చోబెట్టి ఒక కులాన్ని వెలికేసుకొచ్చి ఇట్లా విసిగిపోయాం. మన రాష్ట్ర రాజకీయాలు మారాలి. కులాలు మతాలు లేని ప్రాంతంలో ఈ రోజున ఉద్యోగ అవకాశాలంటే 23,000 ఉద్యోగాలు ఉన్న చోటకి 40,000 క్రియేట్ చేయాలి. 40,000 క్రియేట్ చేసే ఉద్యోగాలు ఇవ్వగలగాలి. అంతేగాని ఏ మూలకెళ్తే ఏ కాంట్రాక్ట్ వస్తుందో, ఏ పని ఏ కాంట్రాక్ట్ ఏ ఫైల్ మీ సంతకం ఎంత డబ్బు వస్తుందనే స్థాయి నుంచి కాకుండా నేను ఈ ఫైల్ మీ సంతకం పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, నేను ఈ ఫైల్ మీ సంతకం పెడితే ఎంత సంపద మన రాష్ట్ర ఖజానాలో చేరుద్ది, ఇట్లా ఆలోచించాలి. అందుకే జనసేన పార్టీ కూడా రామచంద్రపురం చెప్తా ఉన్నాను రైతులందరికీ. నేను ఒక రైతు కుటుంబా నుంచి వచ్చిన వాడిని, పొలాలను కష్టాలతో అమ్మేసుకున్న విధానం తెలుసు. రైతులకి నేను తినేమ మీద మీరు పండించే కష్టాన్ని నమ్ముకున్న వాడిని. రైతన్నలకు చెప్తా ఉన్న రైతు బాంధవులకి, రైతు సోదరులకి, కౌలు రైతులకి, మీరు గిట్టుబడి వచ్చేలాగా, వ్యవసాయం లాభసాటిగా వచ్చేలాగా, కౌలు రైతులకు హక్కులు వచ్చేలాగా మీరు కన్నీరు పెట్టని రైతు ఆంధ్రప్రదేశ్ని మీకు అండగా ఉంటుంది. జనసేన పార్టీ మీకు అండగా, రైతన్నలకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ నేను రైతన్నలకి జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీరు పెట్టే
కష్టం మీద మీరు ఒక కంకి ఈ వరి పైరు తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడతారో తెలుసు. దాని మీద నేను గుండె లోతుల నుంచి వచ్చేసి చెప్తున్నాను. రైతు మీద అండగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీ గిట్టుబాటు ధర వచ్చే వరకు మీకు అండగా ఉంటాం. అలాగే నిరుద్యోగులకి ఇందాక నేను వస్తున్నప్పుడు డిఎస్సి రిక్రూట్మెంట్ జరగట్లేదు అని చెప్తే వారికి నేను ఒకటే చెప్పాను, మీరందరూ కొత్త తరం యువత, మీరు పాత తరం పాలిటిక్స్ ని మీరు చూడండి. ఈ రోజున మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వచ్చే తరం నాయకులు అంటే లోకేష్ గారు ఉన్నారు, నేను ముందున్నాను, పవన్ కళ్యాణ్ మీరు ముందున్నారు. వచ్చే ఎలక్షన్స్ లో మీకు ముగ్గురు ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రెండో వ్యక్తి, మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను మా నాన్న ముఖ్యమంత్రి అని చెప్పి నేను ముఖ్యమంత్రి కాదు. నాకు నిజంగా ఆశలు, నాకు ఎందుకు విసుగు కూడా వచ్చిందంటే రాజకీయ వ్యవస్థ మీద మా తరం నష్టపోయాం, మా తరం దెబ్బలు తిన్నాం, మా తరం తెలంగాణలో అవమానం చెందాం. మేము చెయ్యని తప్పటికీ తెలంగాణ అవమానం ఎదుర్కొన్నాం, తెలంగాణలో ద్వితీయ శ్రేణి పౌరులకు అవమానాలు ఎదుర్కొన్నాం. ఇంకెప్పటికీ కూడా రాజకీయ నాయకుల వల్ల, రాజకీయ వ్యవస్థ వల్ల ఈ తరం బాగుండు, దెబ్బ తినకూడదు. ఎవరో ఎందుకు నేను ఎంత త్యాగం చేయగలను, ఎంత దెబ్బ తీసుకోగలను అన్ని ఆలోచించుకున్న తర్వాత మీ తరం బాగుండాలి, మీ భవిష్యత్ తరం బాగుండాలి. మీకు తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా 10 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు, 10 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీ సమస్యలు తీరుతాయని చెప్పడానికి రావా. నేను వచ్చింది కూడా నా అన్నదమ్ములందరికీ ఆడపడుచులకి 10 సంవత్సరాల కనీసం భవిష్యత్ ఇవ్వడానికి నేను జనసేన పార్టీని పెట్టాను. మీకు అండగా పెట్టాను. అవినీతి చేయడానికి నాకు ఒక అవసరాలు లేవు. అవినీతి చేయాలి అంటే నాకు భగతుడు 100 కోట్ల పైన సంపాదించుకునే సినిమా హీరోని నేను. ఈ రోజున నాకు ఇష్టమైన సినిమాని కాదని ఎందుకు బయటకు వచ్చానంటే సినిమాలో డైలాగ్ మాట్లాడటం వేరు, ఎనీ సెంటర్కి రా ఛాలెంజ్ చేస్తామని చెప్పి అన్ని చేయడం వేరు. బాగా చెప్పచ్చు సినిమాలో డైలాగు, బయటికి రా. బయటికి వచ్చిన తర్వాత వెళ్ళి ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేని మీరు హ్యాండిల్ చేయండి, అప్పుడు సినిమాలో చెప్పే డైలాగులకి బయట నిజ జీవితం వచ్చే డైలాగులు తెలుస్తుంది. ఎవరో లేనప్పుడు ఒక పార్టీని వెనక్కి పెట్టుకొని రావాలా? ఈరోజున రాజకీయ వ్యవస్థ లేకపోయింది, కోడి పందెం కత్తులతో కూడా హత్య చేసే దాడికి వెళ్ళిపోయిన పరిస్థితులు. అది నిజంగా ఎదురు చూస్తాం. రాజకీయ వ్యవస్థ ఎంత నీచంగా తయారైందంటే ఒకవైపు అవినీతి, అసలు పక్షపాతం. నా కొడుకే ముఖ్యమంత్రి కావాలని నమ్ముకునే వ్యక్తులు నేను కోరుకునేది కూడా మీరు ఒకటే చెప్తున్నాను, నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని, ఇంట్లో ఒకరిని, మీ వాడిని, మీకు అండగా నిలబడేవాడిని. నాకు ఒక కులం మీద లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మేము వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళం అని చెప్తా ఉంటారు, అండగా ఉంటామని చెప్తుంటారు. అయితే తెలంగాణలో ఒక్క పెన్నుపోటుతోటి వెనుకబడిన బీసీ కులాలన్నింటినీ మన శక్తి బలిజల్ని కానీ, మన వరల్ని కానీ, మన గౌరవ సామాజిక వర్గాన్ని కానీ, కొప్పిలి వెలమలు కానీ, అన్ని వెనుకబడిన కులాలని ఒక్క పెన్నుపోటుతోటి తెలంగాణలో బీసీ కులాల నుంచి ఓసీ కులాలు చేశారు. ఒక్కడు మాట్లాడేవాడు ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు, తన మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేరు. రేపొద్దున మాట్లాడగలిగేది మొక్కలే నిజంగా. ఎందుకంటే ఏ మూలకెళ్ళినా తెలంగాణలో మన జన సైనికుడు, మన జనసేన జెండా లేని గ్రామం లేదు తెలంగాణలో, మన జన సైనికులు లేని గ్రామం లేదు తెలంగాణలో. మొత్తం జన సైనికులు బలంగా ఉన్న చోట మనల్ని అర్థం చేసుకున్న నాయకులు, మనం అర్థం చేసుకున్న యువత ఉన్నారు అక్కడ. వారందరికీ సామరస్యపూర్వకంగా మన వారికి జరుగుతున్న అన్యాయానికి అక్కడ ప్రభుత్వంతో కూడా పోరాటం చేయగలిగే సత్తా ఉన్నవాడిని. ఏం జగన్ గారి లాగా నేను పారిపోయే వ్యక్తిని కాదు,
ఓటుకు నోటు కేసులాగా 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని కాదని చెప్పి అమరావతికి వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాదు, నేను చాలా గుండు ధైర్యం వ్యక్తిని, చాలా బలంగా మాట్లాడగలను, ఏ స్థాయి వ్యక్తికి అయినా సరే నేను చాలా బలంగా సమాధానం చెప్పగలను. అలాగే ఆడపడుచులకు సంబంధించి నేను ఎందుకు ఆడపడుచులు బలంగా రాజకీయాలు ఉండాలంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి జనసేన పార్టీ దగ్గరికి ఆడపడుచులు ఎందుకు వస్తారంటే నేను అక్కచెల్లెలతో పెరిగిన వాడిని, తల్లితో పెరిగిన వాడిని, పిన్నులతో పెరిగిన వాడిని, వదినతో పెరిగిన వాడిని. నాకు ఆడపడుచుల బాధ నాకు తెలుసు, ఇంట్లో కూడా నాకు చెప్పుకునేవారు. అలాంటిది ఆడపడుచు ఎక్కడికి వెళ్ళిన అన్నయ్య అని చెప్పి ప్రేమగా వచ్చి సొంత అన్నతో ఎలా చెప్పుకుంటారో అంత పనిగా చెప్పుకుంటారు. అలాంటి ఆడపడుచును మీరు చాలా బలంగా రాజకీయాల్లోకి రావాలి. ఆడవారి గొంతు, ఆడపడుచుల గొంతు రాజకీయాల్లోకి వస్తే కానీ ఒక రాజకీయ ప్రక్షాళన జరగదు. అందుకనే ఆడపడుచులు చాలా బలంగా జనసేన పార్టీకి అందరు భక్తిమైన ఈరోజు ముందు నెల నిలబెట్టినాయి. ఆడపడుచులకి ప్రతి ఒక్కరి ఆవేదన అర్థం చేసుకోగలరు. ఎందుకైనా ఆడపడుచులు అర్థం చేసుకున్నారంటే తెలంగాణ నాకు తిట్టిలో తిట్టి తిట్టకుండా ఆంధ్ర వాళ్ళు తిడతా ఉంటే ఆడపడుచులు అన్నారు, వాళ్ళ భర్తలు అన్నారు, చాలా మంది రాజకీయ నాయకుల్ని, మీకు పౌరుషు రాదా వాళ్ళ తెలంగాణ నాయకులు మిమ్మల్ంటే మీరు ఉప్పు కారం తినరా మీరు అని చెప్పి తిట్టి పవన్ కళ్యాణ్ లో మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పి ఆడపడుచులు చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనకి నిజాయితీ ఉన్నాం, మనకి భయాలు లేవు. అందుకనే అలాంటి ఆడపడుచులకి అందగా ఉండటానికి 33% రిజర్వేషన్లు మీరు చట్టసభల్లోకి వెళ్ళాలి. అలాంటి ఆడపడుచులకి మీరు చట్టసభలో వెళ్ళడానికి మేము ఉద్యమాలు చేస్తాం. మిమ్మల్ని చట్టసభలో తీసుకెళ్లే బాధ్యత నేను, నాకు అంతలో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని ముందుకు తీసుకెళ్లి నేను నా పోరాటం నేను చేసి పెడతాను మీకు. అలాగే 2500 రూపాయల నుంచి 3500 వరకు నేను చూస్తూ ఉంటే కాకినాడ సీపోర్టు కేవీ రావులు ఉన్నారు, మెలోడి వెంకటేశ్వరరావు అంటారు, ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు ముందుకు రావటం లేదు. నేను కోరుకుంటుంది కూడా ఇంత అవినీతి జరుగుతూ ఉంటే మన కాకినాడ పోర్ట్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ఒకరోజు మూసుకుపోతా ఉంటే పనులు లేక బిల్స్ లేక వీళ్ళు డ్రెడ్జింగ్ ఇక్కడ ఇసుక తమక ఇసుక పూడికి వేతలేమో సింగపూర్ నుంచి మెషిన్ తెప్పిస్తారు, అది ఎవరో బినామీ కంపెనీ. ఇంత నష్టపరుస్తూ ఉంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాట్లాడే ఒక్కడు లేడు. నేను అందుకే చెప్తా ఉన్నా, నిన్న కాకినాడ సభలో కూడా చెప్పాను, తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు గెలుపొందేలా మీరు నాకు సపోర్ట్ చేయండి జనసేన పార్టీకి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఒక అవకాశం ఇస్తే అనుభవజ్ఞుడికి రాష్ట్రం ఎలా ఉంటుందో చంద్రబాబుకి చూసాం. నేను ఈ రోజు అడుగుతున్నాను, ఏ రోజున కూడా నేను అడగలేదు, ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇచ్చి చూడండి 2019లో ఒక్క అవకాశం, ఒక్క అవకాశం నేను చూపిస్తాను స్వచ్ఛమైన పరిపాలన ఎలా ఉంటుందో. దెబ్బలు తింటాం, పోరాటం చేస్తాం, నిరుద్యోగులకు అండగా నిలబడతాం, ఆడపడుచులకు అండగా నిలబడతాం, ముస్లింలకి వారికి కావాల్సిన సచ్చార కమిటీకి సంబంధించిన నిలబడి ఆ కమిటీ నిర్దేశించిన ఆదేశ దిశకు సూత్రాలను పాటిస్తాం. ఈరోజు కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు పూలాభిషేకం తప్ప ఆయన ఆశయాలు తీసుకెళ్లే వ్యక్తులు ఎక్కడైపోయారు, కనుమరుగైపోయారు. అంబేద్కర్ గారి ఆశయాల్ని గుండెల్లో నింపుకున్న వాడిని, కుల నిర్మూలన జరగడానికంటే ముందు కులాల ఐక్యత సాధించాలి, ప్రతి మంది చేతుల్లోకి వ్యవస్థ వెళ్ళిపోకూడదు, బడుగు బలహీన వర్గాలందరికీ అధికారం రావాలి. దాంట్లో భాగంగా నా అన్నదమ్ములందరికీ, అన్ని వెనుకబడిన వర్గాలందరికీ నేను మీకు మాటిస్తున్నాను, రామచంద్రాపురం నుంచి మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని ఎదగగలిగే ఎదగనిచ్చే శక్తి నేను ఇస్తాను. మీరు దయచేసి జనసేన పార్టీకి అండగా నిలబడండి, వెనుకబడే కులాలు కానీ మీకు అండగా నిలబడతాను, నాకు స్వార్థం లేదు, మీ అభ్యున్నతే నాకు మూలం, నాకు అసెం. మీరు బాగుండాలి, ఎంతసేపు దళిత కులాల నుంచి మీరు అడిగేవారు కాకూడదు, మీరు ఇచ్చేవారు కావాలి,
మీరు ఉద్యోగాలు అడిగేవాళ్ళు కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి. నేను దళిత పంచుకోవడం రేపు పొద్దున్న నా బిడ్డ ఉద్యోగం కావాలంటే దళిత కుల దగ్గర ఎలా మాకు ఉద్యోగం ఇవ్వాలి, నా బిడ్డ అడిగే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మనకుంది ముఖ్యమంత్రి గారికి కూడా మీరు ఆలోచించండి. పొద్దున్నే చెప్పాను, డాక్టర్ గురించి చెప్పాను, ఏ మూలకి వెళ్ళినా నేను కోరుకునేది కూడా మన దళిత మేధావులతో కొంతమందితో మాట్లాడుతూ ఉంటే వారు నా దగ్గరికి చెప్పింది ఒకటే, పొద్దున్న కూడా నన్ను పొద్దున్నే నన్ను కొంతమంది ముస్లిం ఆడపడుచులు వచ్చి తల్లిని వచ్చిన దగ్గర మాట్లాడుతున్నప్పుడు మద్యపాన నిషేధం చేయమని అన్నారు. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే నేను ఎక్కడే చెప్పాను, 70% మహిళలు కనుక 60 నుంచి 70% మహిళలు మీ మీ నియోజకవర్గాలు ఇక్కడ మద్యం షాపులు వద్దు, లిక్కర్ షాపులు వద్దు అంటే దాన్ని ఆ నిషేధం అమలు చేసేది అంచెల వారిగా ఆ ప్రాంతంలో నేను చేసి పెడతాను. ఎందుకు ఈ మాట అన్నానంటే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది నిజంగా మనకి మంచి జరుగుద్ది అంటే వద్దా? మీరు చెప్పండి, సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలా? మీకు కావాలా వద్దా? నేను చెప్పాను, నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తే గుజరాత్కి వెళ్ళాను. గుజరాత్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది, కానీ అక్కడ మందు చాలా విచ్చలవిడిగా దొరకొద్దు, చాలా విచ్చలవిడిగా దొరకొద్దు మందు. అలాంటి పరిస్థితుల్లో బాబు ప్లీజ్ దయచేసి తమ్ముడు ఆగు, ఏ బాబు ప్లీజ్ సంపూర్ణ మద్యపాన నిషేధం. బాబు ఎస్ఐ గారు లాటి అవుతున్నారు అవుతున్నారు, మీరు వేళ మీరు నెట్టద్దు 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 ప్లీజ్ అలా ఉన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చాలా కష్టమైంది. ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు విపరీతంగా అక్రమంగా దాన్ని లిక్కర్ మీద లిక్కర్ సిండికేట్ డబ్బులు సంపాదించారు. నేను వారికి ఒకటే చెప్పాను, సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ జనసేన పార్టీ వచ్చి రిఫరెండం పెడతాం, అంత నియోజకవర్గాల వారీగా గ్రామాల వారీగా కానీ ప్రాంతాల వారీగా కానీ అప్పుడున్న పరిస్థితులు బట్టి రిఫరెండం పెట్టి ఎక్కువ శాతం మంది కోరుకుంటే అంచెల వారీగా ఆయా ప్రాంతాల్లో నేను మద్యపాన నిషేధం అమలు చేస్తాం. కాకపోతే అది ఎందుకు సంపూర్ణ మద్యపానం రాష్ట్ర మొత్తం ఎందుకు దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయాలంటే మనం ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తే యానాంలో లిక్కర్ దొరకదు, యానాం నుంచి ఇక్కడికి వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి, ఒరిస్సా నుంచి వస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి, మన చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే తప్ప సంపూర్ణ మద్యపాన నిషేధం ఇక్కడ అమలవ్వదు. అందుకని నేను ఆడపడుచులు కూడా కోరుకుంటుంది, అన్నదమ్ములు కూడా కోరుకుంటుంది ఏంటంటే మీరు 70% మంది మీరు కోరుకోండి, రిఫరెండం పెడతాం. మీ మీ ఏరియాల్లో మీరుంటున్న నియోజకవర్గాలు కానీ ఏరియాలు కానీ మాకు మద్యపానం ఇక్కడ వద్దు, మద్యం లిక్కర్ షాపులు వద్దు అంటే మనం రద్దు చేయించే బాధ్యత మీరు 70% కానీ నాకు ఏకాభిప్రాయం చెప్తే దాన్ని రద్దు చేసే బాధ్యత తీసుకుంటాం, ఆడపడుచులకు అండగా నిలబడతాం. ఎందుకంటే మీ భర్తలు ఇప్పుడే కానీ మా ఈ లిక్కర్ దాంట్లో పడిపోయి జీవితాలను చిత్రం చేసుకుంటా ఉన్నాను తెలుస్తూ ఉంది. అందుకని ఆడపడుచులకి మీరు కలిసి వస్తే మేము మీకు అండగా ఉంటామని తెలుసుకుంటా ఉన్నాం. అలాగే నేను 2019లో చాలా పాచేతితోటి ఒక ఎమ్మెల్యే లేకుండా ఒక ఎంపీ లేకుండా
ఒక ఎమ్మెల్యే లేకుండా ఒక ఎంపీ లేకుండా మనం ఇంత తీసుకురాగలిగాం, ఇంత ఇన్ని సమస్యల మీద పోరాటం చేయగలుగుతా ఉన్నాం. అలాంటిది నాకు మీరు అండగా నిలబడితే చాలా బాధ్యత కూడిన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, మీకు అండగా నిలబడతాం. ఈ రోజున్న యువతలో ప్రతి చోట చెప్తాం, 2009లో ఒక సగత్త రాజకీయ వ్యవస్థకి మార్పుకి మనం తీసుకొద్దామనుకున్నాం. ఈరోజు మీకు చెప్తా ఉన్నాం, సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ తీసుకొస్తాం. మీరు కోరుకుంటున్న సీఎం అవ్వాలి అంటే మీరు కేవలం అరుపులు నినాదాలు కాదు, మీరు కోరుకుంటుంది ఒకటే కోరుకోండి, అంబేద్కర్ గారిని చూడండి, ఓటు అనే ఆయుధాన్ని మీరు సద్వినియోగం చేయండి, డబ్బులు పడిపోకుండా ఓటును అమ్ముకోకుండా మీరు జనసేనకు అండగా నిలబడండి. మీకు చాలా బలమైన సుపరిపాలన అందించే బాధ్యత నేను తీసుకుంటాను సవినయంగా తెలియజేసుకుంటూ, ముగింపు మాటలుగా నాకు ఇష్టమైన శశేంద్ర గారి కవితను ఉటంకిస్తూ యువతరం గురించి మాట్లాడుతూ, యుద్ధానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం మోసం తప్ప, అలాంటి యువతరానికి అండగా ఉండే సరికొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తామని తెలుసుకుంటూ ఇంత అరుదైన ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి భారత మాతకి జై జయం పలుకుతూ ముగింపు చేద్దాం. భారత్ మాతా కీ జై.